రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని పరాభవం ఎదురైంది జైపూర్ వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో పది పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి పాలైంది బ్యాటింగ్ లో అంత గొప్ప గొప్ప బ్యాట్స్మెన్స్ ఉన్నప్పటికీ బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఇది జరుగుతోంది ముఖ్యంగా రాజస్థాన్ జట్లో బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు అయితే ఇక ఈ క్రమంలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా రియాన్ పరాగ్ అయితే అస్సలంటే అసలు దూకుడు కనిపించడం లేదు అయితే మైదానంలోనూ పిచ్ లోనూ పిచ్చి పిచ్చి డాన్స్లు వేయడం తప్ప రియాన్ పరాగ్ అస్సలంటే అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో రాజస్థాన్ రాయల్స్ తరఫున లో అరంగరటం చేసి యాభై రెండు మ్యాచ్ల్లో నలభై రెండు ఇన్నింగ్స్ ఆడిన రియాన్ ఐదు వందల డెబ్బై ఆరు పరుగులు మాత్రమే చేశాడు అయితే నిన్న అశ్విన్ తో కలిసి రియాన్ పరాగ్ కొంతవరకు ఆడే ప్రయత్నం చేశాడు కానీ అశ్విన్ చాలా క్విక్ గా పరుగులు తీస్తుంటే రియాన్ పరాగ్ మాత్రం బద్దకంగా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అన్నట్టుగా ఫేస్ పెట్టడం జరిగింది సీనియర్ ఆటగాళ్ళని కూడా అవమానించడంతో అక్కడ మ్యాచ్ చూస్తున్న సంజు శాంసన్ కోపానికి గురయ్యాడు అంతేకాకుండా పరాగ్ తన ఆట కంటే కూడా మైదానంలో తన చేష్టలతోనే ఎక్కువగా వార్తలు నడుస్తున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడుకు ముందు ఏకంగా నాలుగు కోట్ల రూపాయలకు అతడిని రాజస్థాన్ రిటైన్ చేసుకుంటాయి అయినప్పటికీ కూడా రియాన్ పరాగ్ ఆశించినంత ఆట ఆడకుండా అక్కడ తన పని అయిపోయింది అయితే ఇక రియాన్ పరాగ్ గనక సరిగ్గా ఆటను మెరుగుపరుచుకునే తన ఫామ్ లోకి తిరిగి రాకపోతే మాత్రం తను ఘోరమైన పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక ముఖ్యంగా చెప్పాలంటే అతడి స్లో ఇన్నింగ్స్ వల్లే రాజస్థాన్ ఓటమి పాలైందని కూడా నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు దారుణ ప్రదర్శన కనబర్చాడు ఇక ఆఖరిలో దూకుడుగా ఆడుతున్న పడిక్కలు కూడా తన వికెట్ ను కోల్పోవడంతో మరొక దారి లేక రాజస్థాన్ ఓటమి పాలిపోయింది రియాన్ పరాగ్ గనక అక్కడ 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 బౌలింగ్ ని ఎదుర్కొని చక్కగా రాణించి ఉండుంటే బహుశా రాజస్థాన్ చెట్టు గెలిచి ఉండేది